హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి వీడియో, సో మంచి వీడియో అంటే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట. సో నేను ఇప్పటి వరకు మీకు బ్రౌన్ రైస్ కుక్ చేయడం ఎలా, ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలి, అలాగే బ్రౌన్ రైస్ నానబెట్టకుండా ఎట్లా వండితే బాగుంటుంది, ఇట్లాంటి వీడియోస్ అన్నీ మీకు షేర్ చేశాను కదా. సో ఇప్పుడైతే మీకోసం రేషన్ బియ్యం ఎలా వండితే పొడిపొడిగా వస్తుందో చూద్దాం. సో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ నేను. అదేంటి అంటే, సో రేషన్ బియ్యం ఉన్నాయి కదా, రేషన్ బియ్యం యాజ్ ఇట్ ఈస్ చాలామంది వండుకోరండి, తినరు. బట్ వండుకునే విధంగా వండుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట, పొడిపొడిగా. వచ్చి మనం మామూలుగా తెచ్చుకుని సన్న బియ్యం టైప్లోనే వస్తుంది అనమాట. అలా ఎలా వండుకోవాలి అనేది మీకు షేర్ చేస్తాను ఇప్పుడు చూద్దరు. కానీ ఇంకొక విషయం అంటే, రేషన్ బియ్యం చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యేది దేనికి తెలుసా? దోశలకు అనమాట. దోశలు వేసుకునేటప్పుడు మామూలు బియ్యం కంటే రేషన్ బియ్యం వేసుకుంటే దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి, అలాగే అలా కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా రేషన్ బియ్యం. సో దానివల్ల దోశలు చాలా బాగా వస్తుంది. బట్ దాంతో ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూద్దరు. కానీ సో రైస్ అంటే నేను ఈవేళ అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో బ్రౌన్ రైస్ ట్రై చేసి చూపించాను, చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు రేషన్ రైస్తో కూడా చేద్దాం, ఎలాగ ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రైస్ తీసుకుంటున్నానండి. నాకు ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. సో నాకైతే ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్కి ఇక్కడ సరిపోతుంది అనమాట. సో ఇంకా మిగులుతుంది, అయినా కొంచెం బయట పెట్టచ్చు పక్షులకి. సో ఇక్కడ ఉంది కదా, అక్కడ వరకు తీసుకుంటున్నాను. సో ఎక్కువ ఏంటంటే మామూలు రైస్లో కంటే రేషన్ రైస్లో ఏమంటారు అట్లనే రాళ్ళు ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అవి క్లీన్ చేసుకుని శుభ్రంగా నీట్గా ఒక 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సో అవి చేసుకుని మీకు మళ్ళీ కనిపిస్తాను. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇది తీసుకుంటున్నాను నేను. ఇంకో ఇవన్నీ ఉంటాయి, కొంచెం వేరే వేరేసుకుని ఇవి తీసేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకొక విషయం ఏంటో తెలుసండి, రేషన్ బియ్యం ఎక్కువ కలిసి రాదండి. ఎన్ని వండితే అంతకంటే తక్కువే అవుతుంది తప్పితే అంతకుమించి ఒక మనిషికి ఎక్స్ట్రా వండేలా ఉండదన్నమాట. మామూలు రైస్ అనుకోండి, ఏదైనా వేసామంటే కనుక అది కొంచెం మిగిలి ఎవరికైనా సరిపోయేలా కొంచెం ఉంటుంది. బట్ రేషన్ బియ్యం అలా ఉండదు, ఎంత వండితే అంతే అవుతుంది లేదా అంతకంటే తక్కువ అయినట్టు అని కనిపిస్తుంది మనకి. కలిసి రాదు, ఇరుమవ్వదు అంటారు కదా, ఇరుమవ్వదు అని అలా అనమాట. సో ఆ టైపు. సో నేను ఇప్పుడైతే చూసారు కదా, ఇక తీసుకున్నాను, దీన్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. రాళ్ళు ఉంటాయి, చూపిస్తాను చూడండి మీకు. ఏది అనపట్లేదు, ఎత్తి ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, ఇలా ఇవి తీసేసుకొని పడేసేసుకోవాలి అనమాట. సో చూపిస్తాను, చక్కగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వేసుకోగానే బోల్ అది బ్రష్ వస్తుందండి, అది చూసి చెరుక్కుంటే బాగుంటుంది బట్ చెరగలేదు నేను. సో ఇలా ఒక్కసారి ఇలా అనేసి అంటే పొట్టు కింద తేలుతుంది పైకి గోల్డెన్ బెస్ట్. నేను బాగా వస్తాను, ఒకసారి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం గట్టిగానే ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇలా కనబడుతుందా, ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకుని ఈ నీళ్ళు కూడా వంపేసుకోవాలి. ఈ నీళ్ళు యాక్చువల్లీ మొక్కలకి వేయండి, బట్ నేనైతే సింక్లో వంపేస్తాను, నేను ఆల్రెడీ మొక్కలకి నీళ్ళు పెట్టేశాను కాబట్టి. నేను ఎప్పుడూ ఒక గిన్నెలో పొంచుకుని తర్వాత మొక్కలకు పోస్తాను అనమాట, గులాబీ మొక్కలు సన్నజాజి అట్లా వేస్తాను. మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్న విషయం. సో ఇప్పుడైతే నేను నార్మల్గా చేసేస్తున్నాను. ఇదే కాదండి, పప్పులు ఉంటాయి కదా, ఏంటి దాన్ని ఏమంటారు, కందిపప్పు పెసరపప్పు వండినప్పుడు కడుగుతాం కదా. ఇప్పుడు నీళ్ళు కొలత ఏమీ లేదనమాట, కొలత ఏమీ లేకుండా ఇలా వేసేసుకోండి. ఎక్కువ వేసుకోవాలండి దీనికి నీళ్ళు, రేషన్ బియ్యానికి ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా, వేసేసుకున్నాం. 2 గ్లాసులు, 1 గ్లాస్కి 2 గ్లాసులు అలా ఏమి కొలత ఉండదు. 2 గ్లాసులకి 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అలా కొలత ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే నేను గింజ వాచుకుంటున్నాను. సో దానివల్ల దీనికి కొలత ఏమి లేకుండా పెట్టేస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగిస్తున్నాను, స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ అమ్మాయింటి స్టీల్ గిన్నెలో ఉండుతుంది అనుకుంటున్నారా? సో దీనికి కూడా విషయం ఉంది చెప్తాను.
చూసారు కదండి ఇలా హై లో పెట్టుకొని స్టీల్ దాని మీద ఉండామంటే గనక అస్సలు అంటే అస్సలు కూడా మాడదండి అడుగు ఎప్పుడైనా స్టీల్ గిన్నె లో సన్న మంట మీద పెట్టి ఉండామంటే మారుతది హై మంట మీద పెట్టి ఉండామంటే మాడదన్నమాట దగ్గర ఉండి చూసుకుంటే మాడదు సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను లాస్ట్ లో ఎలా ఉంటది ఏంటి అనేది సో ఇది బాగా పొంగి అన్ను ఎలా అయితే మనం ఉంచుకోవాలి అదే గెంజి వార్చాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను ओके फ्रेंड्स इप्पुडु नेनु स्टील गिन्नेलो पेट्टानु कदंडी सो स्टील गिन्नेलो पेट्टिनप्पुडु एमवुतुंदंटे चालामंदि अनुकुंटारु स्टील गिन्नेलो पेड़ते माडिपोतदि अन्नं अंटुकुपोयि अडुक्कि माडोसनि वच्चिद्दि अनुकुंटारु बट अला एं उंडदंडि स्टील गिन्नेलो पेट्टिनप्पुडु मन अत्तेसर एट्लेदु कदा अत्तेसर अंटे ओक ग्लासुकि रेंडु ग्लासुलु नीळ्ळु पोसि అది యాస్ టీస్ పెట్టేస్తే అది స్టీల్ గిన్నెలో అస్సలు పెట్టకూడదండి ఒకవేళ స్టీల్ గిన్నెలో పెట్టినా అడుగు మందంగా ఉన్న గిన్నెలో పెట్టుకోవాలన్నమాట ఇది అడుగు మందంగా లేకపోయినా నేను హైలో పెడతాను అలాగే అన్నం ఏ పొలకలో ఉంటే ఉంచుకోవాలనే తెలిస్తే గనక పర్ఫెక్ట్గా ఉంటుంది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ ట్రై చేశానండి బాగా సక్సెస్ అయింది అది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో రేషన్ బియ్యం వండుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కదా సో అందుకని చాలా మంది పల్లెటూరులో చక్కగా వండుకుంటారండి కొంతమంది మనకి తెలియక కొన్ని కొన్ని చిట్కాలు పాటించకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే దాన్ని ఇది మన వల్ల అవ్వదులే ఇదేం పర్ఫెక్ట్గా ఉడకదు అని చెప్పేసి అనుకుంటాం బట్ ఏదైనా చిట్కాలు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే ఏ రైస్ అయినా చక్కగా వండుకోవచ్చు సో అదే మీకు ఇప్పుడు చూపిస్తాను చూద్దరు కానీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి రైస్ ఎలా పొంగుతుందనేది ఒకసారి చూసాను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని చూసారు కదా ఎలా పొంగుతుందో ఇది నేను హైలో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఇలా పొంగుతుందన్నమాట సో ఇప్పుడు చూసారా ఇది అడుగును కొంచెం అంటుకుంటున్నట్టు ఉంటుంది అప్పుడు ఇలా ఒకసారి ఇలా మూవ్ చేసామంటే ఇట్లా మిక్స్ చేసామంటే ఏమీ అక్కర్లేదండి ఏం అంటుకోదు ఏం ఆడదు మీకు లాస్ట్లో మీరే చూస్తారు కదా ఇలా కూడా వండుకోవచ్చా అనిపిస్తుంది అనమాట సో చూసారు కదా ఇట్లా ఒకసారి చూసుకోవాలి ఇంకా ఇప్పుడిప్పుడే అవుతుందన్నమాట నేను రేషన్ బియ్యం అయితే నానబెట్టలేదండి ఒకవేళ మీరు కావాలంటే నానబెట్టుకోవచ్చు నేనైతే వెంటనే తీసుకుని వేస్తున్నాను అంతే సో ఏదైతే చక్కగా రైస్ కుక్ అవుతుంది ఇదంతా కూడా నేను హై ఫ్లేమ్లో హై అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోను అంటే మరీ హైలో పెట్టలేదు అలా మరీ స్లోగా పెట్టలేదు అనమాట సో మీడియం సైజులో పెట్టేశాను మీడియం అంటే కొంచెం హైగానే ఉండాలి ఎక్కువ ఉండాలన్నమాట సో అలా అనమాట చూసారు కదా ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది మీకు రైస్ ఎలా ఉండగా పొలుకు ఉండగా అన్నం ఉంచుకోవాలనేది కూడా మీకు షేర్ చేస్తాను చూస్తూ ఉండండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఫ్లవర్ లా వచ్చింది కదా ఇలా చక్కగా సో ఇప్పుడు ఇలా పట్టుకొని ఒక మెతుకుని ఇలా చూస్తామంటే అయిపోయినట్టే కొంచెం పలుగ్గా ఉంది కదా అలా ఏం కాకుండా అయిపోయినట్టే అన్నమాట సో ఇప్పుడైతే ఒకసారి ఇలా పొంగి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో ఇక్కడే ఒక చిట్కా ఉందండి అన్నం పొడి పొడిగా రావాలంటే ఇక్కడే ఒక చిట్కా ఉందన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే చల్లటి నీళ్ళు అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏం కాదండి బిందులో నీళ్ళే శీతాకాలం కదా చల్లగానే ఉంటాయి ఇప్పుడు ఒక చల్లటి నీళ్ళు వేసుకోవాలన్నమాట ఇందులో ఇలా చల్లటి నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే అన్నం పొడి పొడిగా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో ఇప్పుడైతే నేను చక్కగా దీన్ని ఉంచేసుకుంటాను ఎలా ఉంచుతున్నాను అనేది కూడా షేర్ చేస్తాను చూసేయండి ఓకే ఫ్రెండ్స్ అన్నం ఉంచుతున్నాను చూడండి సో దీనిపై మూత తీసుకున్నాను ఆల్రెడీ సింక్ లో గిన్నె పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను చక్కగా చేయి కాలకుండా జాగ్రత్తగా చూసుకోండి నేను ఇది ఈ బ్రౌన్ రైస్ అది వండేటప్పుడు అలవాటు చేసుకున్నాను అనమాట ఇంతకుముందు నాకు అసలు అలవాటు లేదండి ఇప్పుడు చూసారా ఇలా తీసుకొని ఇక్కడ కొంచెం ఎడ్జ్ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని అన్నం మధ్య మధ్యలో మాట్లాడలేదని ఏమనుకోద్దు ఎందుకంటే నేను ఏదన్నా మాట్లాడితే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది అనమాట నాకు అందుకని సో ఇక్కడ చూసారా ఇట్లా మొత్తం వంచేసుకోవాలి ఇట్లా ఇట్లా తిప్పుతూ వంచండి అలా వంచితే లోపల ఉన్న ఎక్కడైనా స్టోర్ ఉండిపోయిన వాటర్ కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇలా డ్రాప్స్ పడుతూ ఉంటది కదా ఇలా డ్రాప్స్ పడేటప్పుడు తీసేసేయాలి సో ఇప్పుడు చూడండి
చూపిస్తాను దగ్గర నుంచి చూద్దరు కానీ ఎంత పొడిపొడిగా వచ్చిందో మీరే అంటారు ఫ్రెండ్స్ ఎంత పొడిపొడిగా వచ్చిందో కొంచెం చెమ్మగా అనిపిస్తుంది కదా మీరు మీరు తినేటప్పటికి కొంచెం చల్లారుతది కదా చల్లారేటప్పుడు మీకు మొత్తం అంత పొడిపొడిగా అవుతుంది ఈ చెమ్మ కూడా అసలు కనబడదు మీకు మీరు వడ్డించుకుంటాను కదా నేను మీరు చూద్దరు కానప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది చూసారు కదా ఎంత పొడిపొడిగా వస్తుందో సంచల్లో పెట్టేటప్పుడు మీకే తెలుస్తుంది ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కదా ఈ వేడిగా ఉన్నదాన్ని చక్కగా ఒక పక్కన ఇలా పెట్టేసుకుని मन कूर से भोजन कंचल पेटी मत पड़पड़न सो इला मोर्ती सरपोमी अंत अंडी कंचल पे चूपस्ता अंत पड़पड़ी वे चुद्र फ्रेंड्स इंदा चपेट मर्चिपया हाई पेटेटर कदा अड़ आड़पतनी डोट रेज उ कदा सो चूसर कदा अन्न चूपा चूँ अड़गने माड़े मेरे चूँगी नीन हाँ तो पटको सो अंदे कुछ इला कदल चूँगी अन्न एडना माड़न कनपड़ा लेदा सो मेरू इकड़ी स्टील गिन ट्रई से मैक्सीम अल्यूम अलगे दूर నాన్ స్టిక్ లు అవాయిడ్ చేసేయండి స్టీల్ ఇస్ బెస్ట్ అన్నమాట స్టీల్ కాస్ట్రో ఐరన్ లేదా మట్టి పాత్రలు వీటిల్లోనే ఎక్కువ వండడానికి ట్రై చేయండి ఓకేనా అయితే రైస్ అయితే అయిపోయింది నేను అన్నం పెట్టుకు తినేస్తాను నాకు బాగా ఆకలేసేస్తుంది సో ఫ్రెండ్స్ నేనైతే అన్నం పెట్టుకున్నాను చూడండి పొడిపొడిగా ఎంత పొడిపొడిగా వచ్చిందో చూసారా అన్నం దగ్గరలా కొంచెం నీరుగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఎక్కడైనా అలా కనిపిస్తుందా లేదు కదా सो नाकते बकल अन्न पे चूँ चूसरा अंत पड़ पड़ गो सो इला पड़ पड़ अंत बहुत कदा इंटम एदो सिम डैलाग उ कदा वेड़वेड़ अन्न आका वेसको अंत नये तगी वेड़वेड़ अन्न आका वेसको कुछ नये तगी नयन को नये तगी तिंटे उदी चूसर कदा एंत बो सो इदे ना लंचन इनकोटे मिस्टी अवेटे वड़िया मेनपड़ी इंटे एम का चपंडी पड़ पड़ गया अन्न चूसर कदा ओके फ्रेंड्स इपड़े नीन चक्कर लंच एंजा चुने इक क्री वे पुप टमाटा चसा अलग मिनप पड़ी मिनपड़ेयन तरवा आवके पचड़ी इंतकंटे लंचम का चपंडी असल कांबिनेशन इष्टपड़न वाले उड़ा चाल इषं सो चक्कर एंजा चू तीन इपू नैन ब्रउन रईस गुरी चपाँ अलगे रईस एला कुकाली चिटका वीडियो रे वीडियो षेरान अलगे रेषन बिह्यमे बहुत कदा अच्छी मैक्सीम रेषन बिह्य एवरू वंकोरुकसारी वीडियो चूस्ते तक ट्रई चेस्टन మీకు యూస్ అవుతుందని వీడియో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అస్సలు మర్చిపోద్దు ఓకేనా మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనండి సో ఇప్పుడైతే నేను ఫుడ్ ని చక్కగా ఎంజాయ్ చేసేసాను తర్వాత వచ్చేసి ఏదో చెప్తాను మర్చిపోయారండి సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఓకేనా థాంక్యూ అండి హావ్ ఏ నైస్ డే బై బై